హైదరాబాద్ సీసీఎస్ ముందు సాహితీ బాధితుల ఆందోళనకు దిగారు 1539 కోట్ల మోసానికి పాల్పడింది సాహితీ సంస్థ తమకు న్యాయం చేయాలంటూ సాహితీ బాధితులు ఆందోళనకు దిగారు ఇప్పటికే సాహితీ ఎండి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు साहित्य इंफ्रा एमडी लक्ष्मीनारायण अरेस्ट रियल एस्टेट पेर तो मोसाल आयन पै के नमोदी 1700 मंदिर बाधित 539 रूपये वसूल सकाल प्राजेक्ट पूर्ति चेयलेद आरोप फ्रीलांस ऑफर पेर तो प्राजेक्ट मोदी पेटक मुदे कस्टमर डबूल वसूल कंप्लें भारी भवन पेर तो संस्थ डबूल वसूल बाधि आरोप రైట్ సాహితీ బాధితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందిస్తారు జ్యోతి అక్షయ సాహితీ ఇన్ఫ్రా కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీఎస్ ఎదుట ఆందోళన చేస్తూ ఉన్నారు దాదాపు కొన్ని కోట్ల వరకు కూడా లక్ష్మీ నారాయణ ఆ మొత్తం మోసానికి పాల్పడ్డాడు ఒకవైపు అమీన్పూర్ లో ఉన్నటువంటి 23 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా తమకు ఇవ్వాల్సిందిగా కూడా ఒకవైపు సాహితీ బాధితులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు అంతే కాకుండా అమీన్పూర్ కి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో 539 కోట్ల అయితే మరొకవైపు మరొక ప్రాజెక్ట్ కి సంబంధించి 900 కోట్ల వరకు కూడా మోసాలకు పాల్పడ్డారు కోట్ల రూపాయలను వసూలు చేశారు ఈ క్రమంలో కూడా బాధితులందరూ కూడా సీసీఎస్ కి రావడం జరిగింది ఒకసారి మాట్లాడదాము మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మేము ప్రైతి నగర్ నుంచి వచ్చామండి మీరు ఎన్ని రూపాయలు మీరు ఇవ్వడం జరిగింది మీరు అంటే అమీన్పూర్ లో ఉన్నటువంటి ల్యాండ్ నేనా మీకు చూపించింది అవునండి మా కమీన్పూర్ లో ఉన్న ల్యాండ్ నే చూపించారు మేము 32 లక్షలు కట్టాము 2 BHK కి అంటే 32 లక్షలు అంటే దాదాపు ఎంతో కష్టపడితే కానీ అన్ని డబ్బులు రావు అలాంటి ఎలా కట్టారు ఏంటి అసలు మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు మేము యాక్చువల్గా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా తెలిసిందండి అలా మేము వెళ్ళాము వెళ్తే అమౌంట్ కట్టాలండి ఇలాగా 1 మంత్ లోపు అని చెప్పారు అలానే మేము లోన్స్ ఆ లోన్స్ ఈ లోన్స్ ఎందుకంటే హోమ్ లోన్ రాదు కాబట్టి ఇక ప్రీలాంచ్ అన్నారు అని మేము అమౌంట్ పే చేసామండి లోన్స్ రిలేటెడ్ తీసుకొని అమౌంట్ పే చేసాం 32 లక్షలు అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను హౌస్ వైఫ్ నేనండి అంటే ఇంటి కళ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఈ క్రమంలో ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు ఏం చెప్తారు నేనైతే నా సొంత ఇంటి కల కోసమే నేను కట్టానండి ఆ లోన్స్ అన్ని రూపాయి రూపాయి దాస్కొని మరీ కట్టాను నేను నా పిల్లల భవిష్యత్తు కోసమని కట్టాను కానీ నేను ఈ రోజు అలా కట్టినందుకు నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నానండి దీనికైతే గనుక మేము ఎప్పుడు వారం వారం వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళేవాళ్ళమండి అన్ని అడిగేవాళ్ళం ఏమైంది వస్తుందా రావట్లేదా అంటే వస్తదండి అని చెప్పారు ఇక కొన్ని నెలల క్రితం నుంచి అయితే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నాకు ఫుల్ సపోర్ట్ ఉంది మీరు ఏం చేస్తారో అది చేసుకోండి నేను రూపాయి కూడా ఇవ్వను అని చెప్తున్నారండి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు కాంటాక్ట్ లో లేరు మామూలుగా ఆయనతో మాట్లాడాలంటే ఒక 10 మెంబర్స్ అలా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే తప్పితే మామూలుగా అయితే గనక తన అవైలబిలిటీ ఉండేవాళ్ళు కాదు ఇక మిగిలిన డైరెక్టర్స్ అయితే ఎప్పుడు మాట్లాడింది కూడా లేదండి మేము ఎవరైతే ఫస్ట్ నుంచి కలిసామో వాళ్ళే మాట్లాడడం మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 3 మంత్స్ కి ఒకళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు సమ్ డిఫరెంట్ ఫస్ట్ 1 ఇయర్ వరకు అయితే రేవంత్ గారే ఉన్నారు ఆయనే మేము ఈవెన్ క్యాన్సిల్ చేసుకుంటామన్నా లేదండి వస్తది మీరు కష్టపడి కట్టుకున్నారు కదా ఇన్ని డేస్ ఆగారు కదా ఆగండి 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 అని ఆపారండి తర్వాత తను కూడా వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకో కొత్త పర్సన్ అలా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతిసారి మా కొత్త స్టోరీ లాగా మొదలవుతూనే ఉండేది మాది మొత్తానికి ఇదే పరిస్థితి అక్షయ దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా లక్ష్మీనారాయణ మోసాలకు పాల్పడ్డాడు దీనికి సంబంధించి ఏదైతే 23 ఎకరాలను చూపించాడో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అది బాధితులకే చెందుతుంది తమకు న్యాయం చేయాల్సిందిగా కూడా ఆ సాహితీకి సంబంధించినటువంటి బాధితులు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్షయ ఓకే జ్యోతి